सो हाई एवरी वन वेलकम बैक टू मई यूट्यूब झानल सो ईरोज वीडियो फाइव ट्रिक्स अनेबोना यूट्यूबर्स की फाइव ट्रिक्स कूजे झानल व्यूस सब्सक्रैबर्स इंप्रेशन आडियस रिटेन अं अला वाच टाइम इंका ऐवरेज वाच टाइम सो वीडियो ने फस्ट चाहिए एंड वरक चूँगी एंड वरक चूस्ते आल द ट्रिक्स अर्थम होता है अंड दाने तरह यूजी झानल सो इवीं ट्रिक्स ना चानल यूटिलाइज रिजल्ट అనేది బాగున్న తర్వాతే నేను మీకు చెప్తున్నాను సో కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు వీడియో ఎండ్ వరకు చూడండి మీ ఛానల్ మీద ఈ ట్రిక్స్ ని అప్లై చేసుకోండి లెట్ us గెట్ ఇంటు ది వీడియో ట్రిక్ నంబర్ 1 ఏంటంటే ట్యాగ్స్ మనం అందరం కూడా ట్యాగ్స్ అనే పెడుతూ ఉంటాము సో ట్యాగ్స్ మనం పెట్టినప్పుడు ఏమవుతాయంటే మనకి కరెక్ట్ డాట్ మనం ట్యాగ్స్ పెట్టడం సరిగా రాదు కాబట్టి వాటి అవి ర్యాంక్ అవ్వవు మనకి వ్యూస్ రావు మనకి ఎటువంటి లాభం లేదు సో ఎందుకని మనం ఇంకొకళ్ళ ట్యాగ్స్ కాపీ కొట్టకూడదు ఎస్ మీరు విన్నది కరెక్టే మనం ఇంకొక ట్యాగ్స్ అనేవి ఇంకొకరి యూట్యూబ్ ఛానల్ యొక్క ట్యాగ్స్ మనం కాపీ కొట్టచ్చు అది ఎట్లా అంటే ఇక్కడ మీకు ఒక స్క్రీన్ షాట్ కనిపిస్తుంది కదా ట్యాగ్స్ ఫర్ వీడియోస్ అనే ఒక అప్లికేషన్ ద్వారా ఈ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్నాక ఏం చేయాలంటే మీరు ఒక వీడియో చేయబోతుంటే అదే వీడియో ఇంకెవరో చేసే ఉంటారు సో దానికి ఏ లక్షల్లోనో వేలల్లోనో వ్యూస్ అనేవి వచ్చి ఉంటాయి అట్లాంటి వీడియో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ వీడియో యొక్క లింక్ అనేది మీరు కాపీ చేసుకుని ఈ అప్లికేషన్లోకి వెళ్ళి ఆ లింక్ని పేస్ట్ చేస్తే కనుక ఆ వీడియోలో యూజ్ చేయబడిన ట్యాగ్స్ అన్నీ అక్కడ వస్తాయి వాటిని మీరు కాపీ చేసుకుని మీ యూట్యూబ్ వీడియో యొక్క ట్యాగ్ సెక్షన్లో పేస్ట్ చేసుకోవచ్చు ఎస్ ఇది చాలా చాలా సింపుల్ వేలో మీ ట్యాగ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి అండ్ దీనివల్ల మీకు నంబర్ వన్ బెస్ట్ ట్యాగ్స్ అనేవి వస్తాయి సో దీనివల్ల మీకు యూట్యూబ్ సెర్చ్లో చాలా వ్యూస్ అనేవి వస్తూ ఉంటాయి సో నంబర్ సెకండ్ ట్రిక్ ఏంటంటే ఈ సెకండ్ ట్రిక్ ఏంటంటే ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోస్ చేయడం ఎస్ మీరు విన్నది కరెక్టే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా వీడియో గురించే చెప్తాను సో ఐపీఎల్ 2020 సీజన్ స్టార్ట్ అవ్వకముందు అంటే సెప్టెంబర్ స్టార్టింగ్లో నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో వచ్చేసి ఐపీఎల్ 2020 పాయింట్స్ టేబుల్ ప్రెడిక్షన్ ఆ వీడియోకి ఫస్ట్ 15-20 డేస్లోనే 2.6K వ్యూస్ అనేవి వచ్చాయి అది ఎట్లా అంటే కేవలం ఆ టైంలో ఐపీఎల్ అనేది ట్రెండింగ్లో ఉంది మొత్తం లాక్డౌన్ కరోనా టైంలో మనకి స్పోర్ట్స్ అనేవి జరగట్లేదు అట్లాంటి టైంలో ఐపీఎల్ డేట్ అనేది ఐపీఎల్ స్టార్ట్ అవుతుందని న్యూస్ రాగానే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఎగ్జైట్ అయిపోయి యూట్యూబ్ సెర్చ్లో ఐపీఎల్ 2020 అనేది నొక్కడం స్టార్ట్ చేశారు సో ఆ లూప్ హోల్ నేను వాడుకుని ఐపీఎల్ 2020 మీద వీడియోస్ చేసి నేను చాలా అంటే చాలా వ్యూస్ని సాధించాను సో ఇది ఎట్లా అంటే బేసికల్గా మనం వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ 10 డేస్ అనేది యూట్యూబ్ మన వీడియోని యూట్యూబ్ సెర్చ్లో ఎక్కువగా రికమెండ్ చేస్తూ ఉంటుంది అది మనం లూప్ హోల్గా వాడుకుని ట్రెండింగ్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉండాలి అది మన ట్రిక్ నంబర్ 2 మన ట్రిక్ నంబర్ 3 వచ్చేసి టైటిల్ ఎస్ టైటిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం టైటిల్లో ఇష్టం వచ్చింది రాస్తే యూట్యూబ్ సెర్చ్లో ఆ ఇష్టం వచ్చింది ఎవ్వరూ కూడా టైప్ చేయరు సో దానివల్ల మనకి యూజ్ అనేది ఉండదు సో మనం టైటిల్లో యాజ్ అన్ ఆడియన్స్గా మనం ఊహించుకుని మనం టైటిల్లో మనం ఎట్లా వెతుకుతాము యూట్యూబ్ సెర్చ్లో మనం ఏ విధంగా వెతకచ్చు అలా ఒకటి మైండ్లో అనుకుని మనం అట్లాంటి మంచి టైటిల్ ఒకటి పెట్టాలి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే టైటిల్ అనేది చాలా చిన్నగా ఉండాలి ఆల్మోస్ట్ ఒక 4-5 వర్డ్స్తో ఒక మంచి టైటిల్ ఉండాలి చాలామంది 7-8 లేకపోతే 10-15 వర్డ్స్ కూడా పెడుతూ ఉంటారు సో దానివల్ల యూజ్ అనేది అస్సలు ఉండదు సో టైటిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మన ట్రిక్ నంబర్ 4 థంబ్నెయిల్ మనకి థంబ్నెయిల్ చాలా చాలా ఇంపార్టెంట్ అసలు ఈ మధ్య ప్రజలందరూ కూడా టైటిల్ని చదవడం మానేసి థంబ్నెయిల్ని చూసి అట్రాక్ట్ అయ్యి వీడియో క్లిక్ చేస్తున్నారు సో థంబ్నెయిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్లా అని చెప్పి మీరు థంబ్నెయిల్లో అంటే క్లిక్ బిట్స్ కానీ అట్లాంటివి చేయకూడదు అంటే క్లిక్ బిట్స్ అంటే ఏంటంటే మనం థంబ్నెయిల్లో చూపించేది ఒకటి అండ్ అలానే వీడియోలో కంటెంట్ ఉండేది ఇంకొకటి అట్లా చేస్తే కనుక మీ ఛానల్ టర్మినేట్ అయ్యే అవకాశం ఉంటుంది సో అట్లా కాకుండా హానెస్ట్గా మీ థంబ్నెయిల్లో ఎలా పెట్టాలంటే మీ వీడియోలో ఉన్న కంటెంట్నే మీరు థంబ్నెయిల్లో చూపించాలి అది కూడా చాలా అట్రాక్టివ్ వేలో ఉండాలి సో అలాంటి మంచి మంచి థంబ్నెయిల్స్ చేయాలంటే పిక్సెల్ ల్యాబ్ అనే ఒక అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి సో ఆ యాప్ ఇక్కడ స్క్రీన్ షాట్ కనిపిస్తుంది కదా మీరు వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి ఆల్రెడీ నేను థంబ్నెయిల్స్ ఎలా నీట్గా చేయాలనేసి ఒక వీడియో చేశాను అది చూడకపోతే వెంటనే చూడండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అండ్ అలానే ట్యాగ్స్ ఫర్ వీడియోస్ అప్లికేషన్ ఎలా వాడాలో తెలియకపోతే దానికి కూడా నేను ఒక వీడియో చేశాను అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది వెళ్ళి చూడండి సో ఇది మన ట్రిక్ మనం నెక్స్ట్ ట్రిక్ గురించి మాట్లాడుకుందాం మన ట్రిక్ నంబర్ 5 ఏంటంటే ట్యాగ్స్
ఈసారి వీడియోకి ట్యాగ్స్ కాదు, ఛానల్కి ట్యాగ్స్. మీరు విన్నది కరెక్టే. వాటిని మనం కీవర్డ్స్ అని కూడా పిలవచ్చు. సో ఈ కీవర్డ్స్ ఎలా మనం పెట్టాలంటే, మన ఛానల్లోకి వెళ్ళి అక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ కిందలో ఉంటుంది కదా, దానిలోకి వెళ్ళి మనం ఈ ట్యాగ్స్ అనేవి పెట్టచ్చు. ఇది చాలామందికి తెలియదు ట్రిక్ గురించి. దీనివల్ల యూట్యూబ్ సెర్చ్లో మన ఛానల్ ఈజీగా వస్తుంది. సో ఇది మీకు ఎలా చేయాలో తెలియకపోతే లింక్ మళ్ళీ డిస్క్రిప్షన్లో ఉంది, దీని మీద కూడా నేను ఒక వీడియో చేశాను, వెళ్ళి చూసేసేయండి. సో అప్పుడు మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. మనం ఇప్పుడు 5 ట్రిక్స్ కంప్లీట్ అయిపోయాయి. వీటితో పాటు మీకు ఇంకొక 2 ట్రిక్స్ చెప్తాను. ఈ 2 ట్రిక్స్ అంత పెద్ద ట్రిక్స్ ఏం కావు కానీ మీకు చాలా చాలా యూస్ అవుతాయి. సో ఈ ట్రిక్ ఏంటంటే, ఫస్ట్గా మనం హ్యాష్ ట్యాగ్స్ యూస్ చేయాలి. ఎస్, మీరు విన్నది కరెక్టే. డిస్క్రిప్షన్లో మనం ఎన్ని హ్యాష్ ట్యాగ్స్ కుదిరితే అన్ని హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలి. సో ఎస్పెషల్గా ఏంటంటే, ఇప్పుడు మన సపోజ్ నా ఛానల్ పేరు ఆదిత్య టీవీ వైటీ ఛానల్ కదా, సో హ్యాష్ ట్యాగ్ ఆదిత్య టీవీ వైటీ ఛానల్. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు మా వర్డ్స్ మధ్యలో స్పేస్ అనేది ఉండకూడదు. సో ఈ హ్యాష్ ట్యాగ్స్ వల్ల మనకి చాలా లాభం ఉంటుంది. అంటే మనం హ్యాష్ ట్యాగ్ అంటే స్పెసిఫిక్గా ఏంటంటే, ఒక వర్డ్ని మనం హైలైట్ చేయడం. సో ఎప్పుడైతే మనం ఒక వర్డ్ని హైలైట్ చేస్తున్నామో, అదే వర్డ్ ఎవరైతే యూట్యూబ్ సెర్చ్లో వెతుకుతారో, మన వీడియో అనేది వాళ్ళకి యూట్యూబ్ సెర్చ్లో వచ్చే మనకి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి కాబట్టి. సో అందుకని ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేవి మనం డిస్క్రిప్షన్లో యూజ్ చేయాలి. అండ్ అలానే కుదిరితే టైటిల్లో కూడా హ్యాష్ ట్యాగ్స్ మీరు యూజ్ చేస్తే బెటర్. ఇంకొక చిన్న ట్రిక్ ఉంది, అది కూడా నేను మీకు చెప్పేస్తాను. అసలు నిజం చెప్పాలంటే ఈ ట్రిక్కే అన్నిటికంటే ఇంపార్టెంట్. ఈరోజు వీడియోలో చెప్పిన అన్ని ట్రిక్స్ కంటే ఇదే ట్రిక్ చాలా ఇంపార్టెంట్. సో చెప్పేది వినండి, జాగ్రత్తగా వినండి. మనం ఒక వీడియో అప్లోడ్ చేయగానే యూట్యూబ్లో మనం ఫస్ట్ 2 అవర్స్ అనేది చాలా చాలా క్రూషియల్. ఈ టైంలో మనకి యావరేజ్ వాచ్ టైం అనేది చాలా బాగా వస్తే కనుక వీడియో మన యూట్యూబ్ అనేది మన వీడియోస్ యొక్క ఇంప్రెషన్స్ అనేవి పెంచేస్తుంది. సో ఇది మన యూట్యూబ్ అల్గోరిథం. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు చాలామంది కొంచెం ఒక చేస్తుంటారు, అది అసలు చేయకూడదు. అదేంటంటే, మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మనం ఫ్యామిలీకి, మన రిలేటివ్స్కి, అందరికీ ఆ వీడియోని మనం షేర్ చేస్తాం. అలా ఎప్పుడూ చేయకూడదు. అలా చేస్తే కనుక మీ యొక్క చాలామంది రిలేటివ్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా వీడియో అంటే ఇంట్రెస్ట్ ఉండదు, బహుశా ఉండకపోవచ్చు కదా. సో వాళ్ళు మొత్తం చూడరు, ఒక 10-15 సెకండ్స్ చూసేసి లైక్ కొట్టేసి వెళ్ళిపోతారు. సో దానివల్ల మీకు ఎటువంటి లాభం లేదు. సో నేనేం చెప్తున్నానంటే, వీడియో అప్లోడ్ చేయగానే మీరు ఇంకొక అకౌంట్స్ నుంచి, ఇంకొక యూట్యూబ్ అకౌంట్స్ నుంచి, లేకపోతే ఇంకొక ఫోన్స్ నుంచి, ఇంకా లేకపోతే ఇంకేదైనా డివైసెస్ నుంచి మీ యూట్యూబ్ వీడియోని మీరు ఫుల్గా వాచ్ చేయాలి. అది 5 టైమ్స్ కావచ్చు, 10 టైమ్స్ కావచ్చు, 15 టైమ్స్ కావచ్చు, బట్ ఎన్ని తక్కువసార్లు చూసినా పర్లేదు, కానీ చూసిన సార్ కూడా మొత్తం చూసేటట్టు చూసుకోండి. సో దీనివల్ల యావరేజ్ వాచ్ టైం అనేది ఫస్ట్ 2 అవర్స్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల యూట్యూబ్ అల్గోరిథంకి ఓకే, సో ఈ యూట్యూబ్ వీడియో అనేది యావరేజ్ వాచ్ టైం ఎక్కువ ఉంది, అంటే జనాలు ఈ వీడియోని చూడడానికి ఇష్టపడుతున్నారు, సో ఈ వీడియోకి ఇంప్రెషన్స్ పెంచేద్దాం అని చెప్పి యూట్యూబ్ అనేది ఇంప్రెషన్స్ పెంచేస్తుంది. సో ఇంప్రెషన్స్ అంటే ఏంటి, ఆ యూట్యూబ్ వీడియో రీచ్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే రీచ్ పెరుగుతుందో మీకు వ్యూస్ వస్తుంటాయి, ఆడియన్స్ వస్తుంటారు, సబ్స్క్రైబర్స్ వస్తుంటారు. సో దిస్ ఇస్ the final and very important trick. So that's it for today guys, thank you so much. Nachithe ganaka like, share, comment and subscribe chesi seyandi, and pakkana unna ganta kuda kotteyandi. See you in the next video.